నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అని దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత చెప్పినటువంటి ఒక గొప్ప మాట ఇది అంబేద్కర్ కేవలం దళితులకు సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు గుర్తు పెట్టుకోండి ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం అంబేద్కర్ అంటే కేవలం దళితులకు సంబంధించిన వ్యక్తిగా కొందరు చూస్తున్నారు ఆయన దళితులకు సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు యావత్ దేశ ప్రజలకు ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత సకల జనుల సమానత్వం కోసం పరితపించినటువంటి అందరివాడు అంబేద్కర్ తరతరాలుగా దళితులపై జరిగే అణిచివేతకు దాడులకు వ్యతిరేకంగా అలు పెరగని పోరాటం చేసిన మహాశక్తి అతను నా దేశ సమస్యలకు నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణలు వస్తే ముందు నా జాతికి ప్రాముఖ్యత ఇస్తాను కానీ నేను నా దేశం ఈ రెండింటిలో నా దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ ఎస్ ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా మనం ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఏమన్నారో మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి నా దేశ సమస్యలకు నా జాతి సమస్యలకు మధ్య సంఘర్షణలు వస్తే ముందు నా జాతికి ప్రాముఖ్యత ఇస్తాను కానీ నేను నా దేశం ఈ రెండింటిలో నా దేశానికి మొదట ప్రాధాన్యత ఇస్తానని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ మరి అలాంటి మహాశక్తి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎన్ని ఉన్నాయి ఈ దేశంలో ఆయన అడుగుజాడల్లో కుల మత ప్రాంత వర్గాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తూ సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడుతున్నటువంటి నిజమైన నాయకులు ఎంతమంది ఉన్నారు జల్లెడ పట్టి వెదుగుదామా ఎస్ జల్లెడ పట్టి వెతికితే ఈ దేశం మొత్తం మనకు కనిపిస్తున్నటువంటి ఒకరిద్దరు నాయకులు మాత్రమే కనిపిస్తారు అందులో ముందు వరుసలో ఉంటారు ముందు వ్యక్తిగా నిలబడతారు సీఎం వైఎస్ జగన్ ఆ ఒకరిద్దరు నాయకుల్లో ఖచ్చితంగా సీఎం వైఎస్ జగన్ మొదటి స్థానంలోనే ఉంటారు ఆకాశం అంతా అంబేద్కర్ సాక్షిగా ఇది నిజం అక్కడ చూస్తున్న విగ్రహం సాక్షిగా ఇది నిజం ఈ రోజు జగన్ చేతుల మీదుగా ఆవిష్కృతమైన అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇది నిజం బెజవాడ నడిబొడ్డున రెండు వందల ఆరు అడుగుల ఎత్తులో నిలిచిన అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇది నిజం 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 ఎవరు పడుతున్నారు ఎవరు అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారు ఎవరు అనగారిన వర్గాల ఆత్మ గౌరవ వారధిగా నిలబడుతున్నారు ఎవరు అంబేద్కర్ ఆశయాల సారథిగా నడుస్తున్నారు నిలుస్తున్నారు ఇది ఒక స్ఫూర్తి అంబేద్కర్ ఘనకీర్తి అంటూ దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడెవరు అంటే ఈ దేశం మొత్తం వెతికిన టార్చ్ లైట్ వేసి వెతికినా జల్లెడ పట్టి వెతికినా మనకు కనిపించే ఒకరిద్దరు నాయకుల్లో ముందు వరుసలో ముందు స్థానంలో ఉంటారు సీఎం వై జగన్మోహన్ రెడ్డి బీసీ బడుగు బలహీన వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎన్ని రకాల మేళ్లు చేయాలో ఎన్ని రకాల పథకాలు అమలు చేయాలో ఏ రకంగా వారి జీవన ప్రమాణాలు పెంచాలో ఏ రకంగా వారి అభ్యున్నతికి కృషి చేయాలో ఏ రకంగా వారు సమాజంలో తలెత్తుకుని గర్వంగా నిలబడేలా చేయాలో అవన్నీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్నారు చేసి చూపిస్తున్నారు ఈరోజు సగర్వంగా విజయవాడ నడిబొడ్డున నిలబడినటువంటి రెండు వందల ఆరు అడుగుల ఎత్తున ఉన్న అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇది నిజం నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావని ఏ రకంగా ఏ సమయంలో అంబేద్కర్ అన్నారో కానీ దాన్ని అక్షరాల పాటించి చూపిస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్ అంబేద్కర్ లాంటి మహాశక్తి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని పాలన చేయాలంటే ఎంతో సంకల్పం కావాలి అలాంటి సంకల్ప బలం ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఒకరిద్దరు నాయకులు మనం దేశం మొత్తం చూస్తే కనిపించేది ఒకరిద్దరు మాత్రమే అలాంటి వాళ్లలో నేను చెబుతున్నాను రెండు వందల ఆరు అడుగుల ఎత్తున నిలబడినటువంటి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అంబేద్కర్ ఆశయ సాధన దిశగా అడుగులు వేస్తున్నారు వారి అణగారిన వర్గాల వారి ఆత్మ గౌరవ వారధిగా నిలబడుతున్నారు అంబేద్కర్ ఆశయాల సారధిగా నిలబడుతున్నారు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు సాంప్రదాయానికి ఇచ్చేవారు తండ్రి గారు ఎటువంటి ఆయన నేర్పించిన కబీర్ దోహాల నుండి హేతుబద్ధత మరియు సామాజిక సేవ అలవాటైంది భీమరావుకి పేదరికల్లో ఉన్నప్పటికీ ఎస్ అంబేద్కర్ స్మృతి వనం మొత్తం అక్కడ ఉన్నటువంటి విశేషాలను ఆ నిర్మాణ రీతిని ఏ రకంగా ఇది కేవలం చాలా తక్కువ సమయంలో నిర్మించినటువంటి స్మృతి వనం దానిని అణువణువున పరిశీలిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆయన పర్యటన మనం చూస్తున్నాం అక్కడ సందర్శిస్తున్నారు అక్కడ అనేక ప్రత్యేకతలున్నాయి అనేక విశేషాలు ఉన్నాయి బౌద్ధ వాస్తు శిల్పకళలోని కాలచక్ర మహామండలం డిజైన్తో ఈ పీఠాన్ని ఏర్పాటు చేశారు ఈ పీఠం ఎత్తు ఎనభై ఒక్క అడుగులు ఉంటుంది పీఠం మొత్తం జీ ప్లస్ టూ ఐసో ఐసాసెలెస్ ట్రెపీజియం ఈ ఆకారంలో ఆర్సీసీ నిర్మాణం కనిపిస్తుంది మనకి రాజస్థాన్ పింక్స్ అండ్ స్టోన్ తాపడంతో పెడస్టల్ నిర్మాణం జరిగింది నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు వ్యయం చేశారు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఒక్క ఎకరాల విస్తీర్ణంలో ఈ స్వరాజ్ మైదానం ఉంది అక్కడ ఆహ్లాదకరమైనటువంటి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ అంబేద్కర్ జీవిత విశేషాలకు సంబంధించి ప్రతి విషయం కూడా తెలుసుకునేలా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది సందర్శిస్తున్నారు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మనం లైవ్లో చూస్తున్నాము